నమస్కారం, నేను హరి నేపాలి. చదవకుండ పని చేస్తున్నా పిల్లల్లా పాలి. చదవలేక ఒక బాబు చెప్తున్న బాధ ఇది. అర్థమైన కాకపోయినా మళ్ళీ ప్రయత్నించాలి. చదువుకునే ఆశ నకన్నీటి బాట. కూలి పనులు చేస్తూ మరి పరిచినానే ఆట. రోజంతా కూలి పని ఓ పూట అన్నానికి. ఎదురు చూస్తూ చూస్తూ నిద్ర లేదు నా ఇకంటికి. చదువుకునే కోరికున్న చదవలేకపోతున్నా పేదోన్ని. డబ్బు లేక జ్ఞానమున్న చదువు లేక పుస్తకమే దొరికిన. చదువు చెప్పే గురువు లేక కుమిలి కుమిలి ఏడ్చానే. చదువు తపన విడిచానే. నలాగ ఎవరి కొవ్వదు నా వాళ్ళు అసలు మరవదు. బ్రతికినంత రోజులు నీ పేరు ఎవరు మరవడు. నీతో ఎంత అయితే అంత ఓ పేదోనికి పెట్టు. నువ్వు పోయాక 10 మందిలు నీ పేరు ఇది నా ఒట్టు. ఏదో కలగంటూనే చివరికి నిజమయ్యేనా? కలలాగా మిగిలేనా? తలదించుకు బతికానే అంతస్తులు తెలియదులే. విలువలు నన్ను నడిపిందే ఆపై బ్రతికున్నానే. నాలాగా చాలా పిల్లలు నాలాగే అనుభవిస్తున్నారు. చెత్తలేరుకుంటూ వాళ్ళ రోజు గడుపుతున్నారు. ప్రభుత్వము ఉచిత చదువు ఇస్తున్నా గాని ఇల్లు నడపడానికి ఆకలితో కష్టపడుతున్నారు. అటు అడగలేక కష్టం అనుభవిస్తున్నారు. ఇటు అడుపులేక తలదించేస్తున్నారు. ఎదగాలని చదవాలని గొప్పోడిగా ఉండాలని రాత్రి పగలు కలలు కంటూ జీవితం సాగిస్తున్నారు. ఎన్నెన్నో ఆశ పెట్టుకున్న తల్లి తండ్రులు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు వాళ్ళు రాసుకుంటూ మగబాబు పుడితే యాట మందు దావతిస్తారు. ఆడపిల్ల పుడితే గొంతు పిసికి చంపేస్తారు. ఆడపిల్లలంటే ఎందుకంత చెలకనా? ఇవాళ ఆ పిల్లలు దేశమంత మార్చరా. పేదోళ్ళు ఎందరో ఎంతో కష్టపడతారు. ఉన్నోళ్ళు కూడా ఎంతో మంది చెయ్యి కలుపుతారు. చదవందరి కావాలి, అందరికి చేరాలి. పేదోనికి గొప్పోనికి సమానంగా చూడాలి. కులం మతం ఏదైనా రక్తం ఒక్కటే మనది. ఆ జాతి ఈ జాతి మనసులు ఒక్కటే జాతి. పేదోని బయట డబ్బు ఒకటి ఒకటి జమ పెట్టు. మదేస్తే బాధ పోతే వారానికి ఒకటి కొట్టు. అయిందేదో అయ్యింది, పిల్లల గురించి ఆలోచించు. కాలం మారుతుంది అది నువ్వు గుర్తించు. ఏదో కలగంతోనే చివరికి నిజమయ్యేనా? కలలాగా మిగిలేనా? తలదించుకు బతికానే అంతస్తులు తెలియదులే. విలువలు నన్ను నడిపిందే ఆపై బతికున్నానే. మనం భారతీయులం. మన దేశంలో ఎవరికి ఏమి తక్కువ కాకూడదు. అందరికీ సమానంగా చూద్దాం. వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తిద్దాం. మేరా భారత్ మహాన్. జై హింద్.